హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది ఇది, చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి. ఓకే, ముందుగా పల్లీలు తీసుకుంటామండి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకుంటాము. పల్లీలు 50% ఫ్రై అయినాయండి. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు తీసుకున్నా, నువ్వులు వేసుకుంటాం. ఎందుకు నువ్వులు? నువ్వులు మసాలా దాంట్లో బాగుంటుంది. నువ్వులు మనం చేసేది దొండకాయ మసాలా కదా, దానికని ఇప్పుడు నువ్వులు పల్లీలు కొబ్బరి వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి వేసుకుంటాం. నువ్వులు వచ్చేసి ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది, హెల్త్ కానీ చాలా మంచిది. టేస్ట్ టేస్ట్ హెల్త్కి మంచిది. ఇప్పుడు కొబ్బరి కూడా వేయించుకుంటాము. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ కలిపి వేయించుకుంటాము. వేగిపోయినాయి. ఇప్పుడు నువ్వులు బాగా పేలుతున్నాయి కదా, సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు పల్లీలు కానీ మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసేసుకుంటాం. ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కాగుతుంది, బాగా కాగాలి ఆయిల్. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఏం చేయవచ్చు? సాల్ట్ వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. కొద్దిగా గ్లాస్ ఉప్పు రావాలి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోతేనే మంచిగా ఉంటుంది. ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు ఉల్లిపాయలు ఒక వాసన అంటే బాగుంటుంది కర్రీస్. ఇప్పుడు టమాటా కట్ చేసి ఉంచుకున్నాము. ఒక 2 టమాటాలు అవి కానీ వేసుకుంటాం. ఇది ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలి. వేయించుకున్నాం కదా మసాలా, ఇవి వచ్చేసి మిక్సీ జార్ చేసుకుంటాం. బాగా చల్లారినాక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుంటాము. మళ్ళీ టమాటాలు కానీ బాగా వేయినాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుంటాం. కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, దొండకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక కాయని 2 భాగాలుగా చేసుకున్నాము. కొంచెం పెద్ద పీసులుగానే చేసిన ఈ దొండకాయలు ఇందులోకి వేసేసుకుంటాం. బాగా ఇట్లా మసాలా అంతా పట్టేలాగా దొండకాయ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుంటామండి. 3 నిమిషాలు ఇట్లా బాగా వేయించుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా, అది వేసుకుంటాం. కొద్దిగా నీళ్ళు వేసుకుంటాము. మిక్సీ జార్ కడిగేసుకొని ఆ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మన గ్రేవీ ఎంత థిక్ కావాలో అంత నీళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు వేయాలండి, అది గట్టిగా అవుతుంది మసాలాలో. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చండి. ఇది మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటాము, మళ్ళీ చూస్తాం. బాగా ఇది 10 నిమిషాలు ఉడికిందండి. మంచిగా మనకు ఆయిల్ కానీ పైకి వచ్చింది చూడండి. బాగా ఇట్లా ఆయిల్ వచ్చిందంటే మన కర్రీ కానీ ఉడికిపోయినట్టు. స్టవ్ బంద్ చేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు తీసుకుంటాము.
వేడివేడిగా మన దొండకాయ కర్రీ రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. మసాలా వేసినాం కదా, మసాలా టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. మీరు ట్రై చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.